మాఘపురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం ఏకాదశి మహత్యం సంవత్సరములో వచ్చి పన్నెండు మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది ఇటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకమందు కానీ తటాకం కూడా అందుబాటులో లేని ఎడలను తి దగ్గర కానీ స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నీ హరించిపోవును పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపశాలురు దాన ధర్మములు చేసి కీర్తి పొంది ఉన్నారు అతడు చిన్నతనం నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వల్ల కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను దుష్ట సహవాసములు చేసి అనేక దుర్ దుర్గుణములను కలవాడయ్యను మద్య మాంసములు సేవించి కన్న బిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనంతో తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడు ఇట్లు ఆలోచించను అయ్యో నేనెంతటి పాపాత్ముడనై తిని దానం శరీర బలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతం ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటి చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపం నొందుతూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకరో ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనం బంగారం ఎత్తుకొని పోయిరి అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా అపహరించబడినది అన్యాయంగా ఆర్జించిన దానం అన్యాక్రాంతమయ్యన నిరోధన చేసినాడు ఆ సమయంలో పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగాను ఆ సమయంలోననే మాఘమాసం నడుచుచున్నందువలన యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువల్ల అతనికి మాఘమాస ఫలం దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చెను చలికి గడగడ వణికిపోయి బిర్రబిగిసిపోయినాడు నారాయణ అని ప్రాణాలు విడిచినాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వల్ల తాను చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠ వాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశను మాఘపురాణం పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం మాఘపురాణం ఇరవయవ రోజు పారాయణం భీముడు ఏకాదశి వ్రతం చేయుట పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆగలికి ఏమాత్రం ఆగనివాడు బండడన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలయునని కుతూహలం పుట్టెను కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను అదే మందువా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసిన ఫలితం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి ఓయి పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనదురు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగను అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటెను ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువులకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడకు దౌమ్యుడు పలికెను సరే నేను అటులనే చేయుదును కానీ విప్రోత్తమ నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్విదుతమే కదా ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుటేటులని విచారించుచున్నాను ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరులాగున ఏకాదశి వ్రతఫలం దక్కులాగున నాకు వివరింపుమని భీముడు పలికను భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతో ఏ కార్యం చేసిన కష్టములు కనిపించవు కాన నీవు దీక్ష పూర్ణినచో ఆకలి కలుగదు రాబోవు ఏకాదశి అనగా మాగ శుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానికి మించిన పర్వదినం మరి ఒకటి లేదు కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో ఉండును అటువంటి ఏకాదశికి సమానమగునది మరియు ఏదీ లేదు సంవత్సరం నందు వచ్చి ఇరువది నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి గాన ఆ దినము ఏకాదశి వ్రతం ఆచరించము ఆకలి గురించి దిగులు పడకము నియమము తప్పకూడదు అని ధౌమ్యుడు భీమునకు వివరించను ధౌమ్యుని వల్ల తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్టతో వ్రతం చేసి ఉపవాసం ఉండెను అందులకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని పిలుతురు అంతి ఏకాకా ఓ దిలీప మహారాజా పరమేశ్వరునుకు అతి ప్రీతికరమైన శివరాత్రి కూడా మాఘమాసం నందే వచ్చును కాన మహాశివరాత్రి మహత్యంను గురించి కూడా వివరించదను శ్రద్ధాలుడవై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి శివరాత్రి మహత్యము ఏకాదశి మహావిష్ణువుకి గేటుల ప్రీతికరమైన దినము అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీనినే శివరాత్రి అని అందరు ఈశ్వరునకు అత్యంత ప్రీతివంతమైన దినం ఇది మాఘమాసమును అందవచ్చు అమావాస్యకి ముందు రోజు దానినే మహాశివరాత్రి అని అందరు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడవచ్చును ప్రతి మాసం అందవచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాకమందు అందు కానీ నూతి అందు కాని స్నానం చేసి శంకరుణ్ణి పూజించవలను పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి బిల్వ పత్రములతో పూజించవలను అటలా పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎడలా ఇంతటి పాపములు కలిగి ఉన్నను అవన్నీయు వెంటనే హరించుకుపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజ విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు కనుక మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాన శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతి భేదములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వృక్షం ఆచరించి జాగరణ చేయవలను మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన బిడ్డలతో నివసించుచుండను తనకు వేట తప్ప మరి ఒక ఆలోచన లేదు కడుమూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన బిడ్డలకు తినిపించుట తప్ప మరి ఏదియూ తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు క్రూర మృగములు సహితం బోయవారిని చూచి భయపడి పారిపోయేడివి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఒకనాడు ప్రతిదినం వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళను ఆనాడు జంతువులేమీయు కంటపడలేదు సాయంకాలం అగుచున్నది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటకు మనస్సు అంగీకరించనందున పొద్దుగుంకిపోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురుచూచిచుండెను తెల్లవాడుతున్న ఎక్కువ ఎక్కువగుచు మంచు కురుస్తున్నను కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొని చుండెను ఆ కొమ్మలకున్న ఎండుటాగులు రాకి చెట్టు క్రింద ఉన్న శివలింగం మీద పడ్డవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించను మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిల్వ పత్రాలు పడుట తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశు వృద్ధులు కానీ లేరు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచను వెంటనే యమభటులు వచ్చి ప్రాణములు తీసుకుపోవచ్చుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న పోయేవాణి జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళను శివుడు పార్వతి గణపతి కుమారస్వామి నంది నారద గణాలతో కొలువు తీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివుడికి నమస్కరించను ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించను అంతట యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను నా రాక కారణమేమనగా ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయా దాక్షణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు ఆ రాత్రి చలి బాధకు తట్టుకొనలేక బిల్వ కప్పుకున్నాడు జంతువులను వేటాడుకు రాత్రి అంతయు మెలుకున ఉన్నాడు కానీ చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు కనుక అతన్ని కైలాసమును తీసుకుని వచ్చుట భావ్యమా ఇంత మాత్రమున అతనికి కైవల్యం దొరుకున అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజా ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నా పైన వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ ఫలం దక్కవలసినదే కనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి వ్రత మహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైనదే అని పరమేశ్వరుడు యముని వివరించు యముడు చేసింది లేక లేడీ చంద్రశేఖరుని వద్ద నుంచి వెళ్ళిపోయను మాఘపురాణం ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం మాఘపురాణం ఇరవై ఒకటవ రోజు పారాయణం దత్తాత్రేయుడు కార్యవీర్యార్జునకు ఉపదేశమిచుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘన కార్యములు చేసినాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడని క్షత్రియ వీరుడు మహిష్పతి నగరమున రాజధానిగా చేసుకుని పాలించుచుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటిని మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు కాన మాఘమాసం యొక్క విశిష్టతను గురించి మాఘస్నాన ఫలం గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుణ్ణి కోరెను దత్తాత్రేయుడు కార్త వీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించను భూపాల భర్తఖండంలోనున్న నదులకు సమానమైన నదులు ప్రపంచం అందచ్చటను లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ఆరంభం గనుక అటువంటి నదుల ఎందు స్నానం చేసిన దాన పుణ్యంలు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు అందును మాఘమాసం అందు నదిలో స్నానం చేసినా గొప్ప ఫలితం కలుగుటయేగాక జన్మరాహిత్యం కలుగును గనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలను అటుల చేయని ఎడల ఆ మనుజుడు జన్మ జన్మలయందు తాను చేసుకున్న పాప ఫలిమ అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా స్నానంబు చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఈ విధంగా చెప్పుచున్నాడు పూర్వకాలమున నదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణం కలదు అందు నివసించు జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారములు చేసి దానం సంపాదించి అపరకుబేరుని వలెనున్నారు ఆ నగరంలో హేమ హేమాంబరుడను వైసుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారుగా నగలు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాను తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేరి ఇద్దరు చెరకు ఉంపుడు కత్తెను చేరది శీకుల భ్రష్టులు అయి ఉండిరి కనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పుల్ల నోటబడి చనిపోయినాడు చిన్న కుమారుడు వేసతో ఉద్యాన వాహనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటి వెంట నురుగలకు రకుచు చనిపోయినాడు ఆ విధంగా కుమారులు కుమారులిద్దరూ చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళిరి చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవారిని నరకంలో పడివేయమన్నాడు రెండవ వారిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తినితో ఇట్లు అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధంగానే పాపములు చేసి ఉన్నాం అయినా అతనికి నరకమేలా నాకు స్వర్గమేళ ప్రాప్తించును అని అడిగాను ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయీ వైశ్యపుత్ర నీవు నీ మిత్రుని మిత్రుని కలుసుకొనటకు ప్రతిదినము నది దాటి ఆవలి కట్టుకున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చి చుండెడి వాడవు తులనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కరటాల జల్లులు నీ శిరస్సు పైపడినవి అందువల్ల నీవు పవిత్రుడవైనావు మరి ఒక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యం బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును కాన విప్రుని చూచుట వల్ల నీకు మంచి ఫలితమే కలిగినది కలిగినదిను కాక బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపమును నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నానని చిత్రగుప్తుడు వివరించను ఆహా ఏమి నా భాగ్యం గంగా నా మీద పడినంత మాత్రముననే నాకింతటి మోక్షం కలిగినదా నీ వైశ్య కుమారుడు సంతశించి దేవతలతో స్వర్గలోకం నుండి వెళ్ళిపో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను మాఘపురాణం ఇరవై ఒకటవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ